కృష్ణా గోదావరి నదులపై నిర్మిస్తున్న ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయాలన్నారు రిటైర్డ్ ఇంజనీర్లు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనులు వేగవంతం చేయాలన్నారు. ఇక హైదరాబాద్ రిటైర్డ్ ఇంజనీర్లు గోదావరి కృష్ణా నదులపై నిర్మాణమవుతున్న ప్రాజెక్టులపై చర్చించారు. ప్రాజెక్టుల ప్రతిఫలాలను తెలంగాణ ప్రజలకు అందించాలని కోరారు. నాతులపూర్ నుంచి ఎదులా వరకు ఉన్న కెనాల్ను క్లియర్ చేసి ఆ రిజర్వాయర్లో నీళ్లు నింపాలని డిమాండ్ చేశారు. సో ప్రాణిత చేవేల ప్రాజెక్టు గురించి వాటి పాజిబుల్ ఇవే ఇంతకుముందు కొంచెం వర్క్ కంప్లీట్ చేసాం మనం. బ్యాలెన్స్ వర్క్ కంప్లీట్ చేయాలని ఆల్ డిసైడెడ్ ఆల్ ది మెంబర్స్ బ్యాలెన్స్ వర్క్ డిసైడ్ చేసి ప్రాణిత చేవేల ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తే విల్ గెట్ వాట్సాప్ లెట్ టు హైదరాబాద్ సిటీ ఆల్సో అండ్ ప్రాజెక్ట్ కూడా కంప్లీట్ అయిపోతుంది. సో దట్ ఈస్ ద మెయిన్ సబ్జెక్ట్ ప్రాణిత చేవేల చేసినాం. తర్వాత వీ డిస్కస్ అబౌట్ పాలమూరు రంగారెడ్డి డిస్టిక్ గురించి చేసినాం మనం. ఆల్రెడీ వర్క్ టేకప్ చేసిన దాన్ని. సో వాట్ ఈస్ ద బ్యాలెన్స్ వర్క్ టు బి టేకన్ అప్ అని దట్ ఈస్ ఆల్సో డిస్కస్ చేసిన ప్రాజెక్ట్ చేవేల గురించి. ఆ ప్రాజెక్టు కంప్లీట్ చేసి ఎందుకంటే ఆల్రెడీ స్పెండ్ లాట్ ఆఫ్ మనీ అండ్ ప్రాణిత చేవేల రంగారెడ్డి డిస్ట్రిక్ట్ మహిమలా డిస్ట్రిక్ట్ ఇక్కడ నుంచి తెలంగాణకు ఏ ఏరియా కావాలంటే వాటర్ అక్కడ తీసుకెళ్ళవచ్చు. అది చేస్తే డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం కానీ ఇండస్ట్రియల్ ప్రాబ్లమ్స్ కానీ అన్నీ సాల్వ్ అయిపోతాయి. అండ్ వన్ మోర్ థింగ్ ఇస్ దాట్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్లో టోటల్గా ఇండస్ట్రియలైజేషన్ చాలా వస్తుంది లాంగ్ రన్లో. అవన్నింటికి మీట్ కావాలంటే వాటర్ కావాలి. ఆ వాటర్ కావాలంటే లక్ష్మీదేవిపల్లి నుంచి టోటలీ గ్రావిటీతోనే ఫ్లో అవుతుంది వాటర్. వీ నీడ్ నాట్ పంప్ ఎనీథింగ్ ఆర్ ఎనీథింగ్. ఓన్లీ అప్ టు దేప్ లక్ష్మీదేవిపల్లి తీసుకురాగలిగితే మాత్రము తెలంగాణకు లైఫ్ లైన్ అయినట్లే మేము కోరుకుంటుంది. దీన్ని గవర్నమెంట్కి రిప్రజెంట్ చేయాలని రెడీగా ఉన్నాం. నారాయణపేట్ కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అని మేము ఆల్రెడీ ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇచ్చాము. దాంట్లో కోయిల్కొండలో అన్ని గుట్టల మధ్యలో 30 TMC ఆఫ్ రిజర్వాయర్ కట్టడానికి వీలుంది. ఇక్కడ ఇది లేదు. ఏంటి మన ఇనండేషన్ లేదు, ఎవరిని రీహాబిలిటేషన్ చేసే అవసరం లేదు. అటువంటి ప్రాజెక్ట్ దాన్ని ఒరిజినల్గా మనం 100 TMC అని పెట్టుంటే కానీ ఇప్పుడు మళ్ళీ ఆ దాన్ని తీసి మా రేవంత్ మన ముఖ్యమంత్రి గారు మన ప్రియమైన ముఖ్యమంత్రి గారు అది ఆల్రెడీ అప్రూవల్ అయితే ఇచ్చిండ్రు. కాకపోతే ఏంటంటే ఏదో 20 TMC ఏదో పెట్టినట్టున్నారు. ఆ దాన్ని మళ్ళీ ఒకసారి రివైజ్ చేసి ఒరిజినల్గా 100 TMC ఎందుకంటే మనం యాక్చువల్గా చేస్తున్నది మనం ఇంతవరకు మన తెలంగాణలో యూటిలైజ్ చేస్తున్నది మాత్రం 150 నుంచి 180 TMC మనం యూజ్ చేస్తున్నాము. మనకు అలొకేషనే 299 ఉంది. తప్పకుండా మన రంగారెడ్డి డిస్ట్రిక్ట్ మాత్రం న్యాయం చేసిన వెళ్ళాము. అంతేగాక తెలంగాణకు కొంత